ఎన్టీఆర్ కాబట్టి దేవరతో ఐదు వందల కోట్లు కొట్టి చూపించారు అంటూ మరి లేటెస్ట్ గా అయితే సమాధానం చెప్తున్నారు మన కొరటాల శివ కొరటాల శివ గురించి మనకు తెలిసిందే ఆయన తీసే సినిమాలు చాలా మంచి హిట్ ఉంటాయి అసలు అపజయం లేనటువంటి అంటే ఫెయిల్యూర్స్ ఫ్లాప్స్ లేని దర్శకుడిగా కొరటాలకి మంచి పేరుంది ఆయనకు పడిన ఫస్ట్ ఫ్లాప్ ఆచార్య సో ఆచార్య తర్వాత దేవరని అనౌన్స్ చేయడంతో అందరూ కూడా షాక్ అయిపోయారు ఎందుకంటే ఎన్టీఆర్ సినిమాని ఇంతవరకు ఫ్లాప్ లేకుండా దాదాపు ఆరు బ్లాక్ బస్టర్ వరుసగా కొట్టారు ఎన్టీఆర్ అలాంటి వ్యక్తికి ట్రిపుల్ ఆర్ తర్వాత ఎంతో తారాస్థాయిలో ఉండడంతో ఇలాంటి ఒక దర్శకుడితో పనిచేయడం అవసరమా అని చెప్పి అందరూ అభిమానులు అయితే ఫీల్ అయ్యారు అదే జూనియర్ ఎన్టీఆర్ కూడా ఫీల్ అయ్యడంతో చాలా సేపు వర్క్ చేయించారు సంవత్సరాలు దాదాపు ఒకటిన్నర సంవత్సరం ఎక్స్ట్రాగా స్క్రిప్ట్ కోసం వర్క్ చేయించారు ఎన్టీఆర్ తీరా చివరికి అనుకున్న దానికి ఫలితం అంతగానే అనిపించింది అంటే దేవరా సినిమా రిలీజ్ అయినటువంటి ఫస్ట్ సొంతం చేసుకుంది కేవలం ఎన్టీఆర్ యొక్క అభిమానులతోనే సినిమా అంతగా ముందుకు నడిచింది కేవలం ఎన్టీఆర్ నటించారన్న ఒక్క కారణంతోనే ఆ సినిమాలో వర్త్ లేకపోయినా ఐదు వందల కోట్లు వసూలు చేసి సినిమాకు పెట్టిన డబ్బుల్ని వసూలు చేయడమే కాదు డిస్ట్రిబ్యూటర్స్ కి లాభాల బాట పటించేలా చేశాడు తారక్ సో తారక్ కాకుండా ఇంకెవరు చేసునా మరి నిజంగా దానికి కూడా ఆచార్య పట్టినటువంటి గతే పట్టుండేది ఈ విషయాన్ని చెప్తోంది వేరే వాళ్ళయితే పర్వాలేదు కానీ స్వయంగా ఎన్టీఆర్ సినిమా దర్శకుడు దర్శకుడైన కొరటాల శివ అని చెప్తున్నారు సో ఈ సినిమాని నేను హ్యాండిల్ చేయలేకపోయినా చివరికి తారక్ ఉన్నటువంటి ఒకే ఒక పాపులారిటీ కారణంగా ఈ సినిమా హిట్ అయింది సో ఈ హిట్ మొత్తం కూడా కేవలం ఎన్టీఆర్ కి మాత్రమే సొంతం అంటున్నారు కొరటాల